ఈ మధ్యకాలంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తరచుగా వార్తల్లోకెక్కింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు ఏ స్థాయిలో వెళ్లారో అందరికీ తెలిసిందే. స్వామివారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులకు సరైన వసతులు అందించడంలో అధికారులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అధిక భక్త జన సంద్రోహంతో శబరిమల ఆలయం నిండిపోయింది. ఈ భక్తుల తోపులాటలో ఓ బాలిక మరణించిన సంగతి కూడా తెలిసిందే. 39 రోజుల్లోనే శబరిమల ఆలయం ఆదాయం 200 కోట్లు దాటిందంటే ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉందో అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు రారు. ఎందుకంటే డిసెంబర్ 27 నుంచి ఈ ఆలయాన్ని మూసివేస్తున్నారు. అయ్యప్ప మాల వేసిన భక్తులు ఇరుముడితో కేరళ బయలుదేరుతారు. ఈ ఇరుముడితోనే అక్కడ పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పూజలు డిసెంబర్ 27తో ముగుస్తాయి. రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 11 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మండల పూజల అనంతరం శబరిమల ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అక్కడ మకర విలుక్కు ఉత్సవం నిర్వహిస్తారు. మకర విలుక్కు ఉత్సవం అంటే మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామి దీక్షలో జ్యోతి దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తీస్తారు. ఈ జ్యోతి దర్శనం జనవరి 15న సాయంత్రం 6:36 ఉంటుంది. మండల పూజల అనంతరం మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ మకర జ్యోతిని దర్శించుకుంటే జీవితంలో సకల దోషాలు తొలగిపోయి సుఖశాంతులు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న శబరిమల ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ రోజుతో శబరిమల వార్షిక యాత్ర సమాప్తమవుతుంది. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లను చేస్తున్నారు.